దగ్గరగా అందరికీ నమస్కారం. నేను మీ శివాని రాజశేఖర్. ఇవాళ జూలై 1 నా పుట్టినరోజు అండి. నా పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా మా పేరెంట్స్ మేమందరం కలిసి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ టు అవర్ మదర్ ఎర్త్, అదేంటంటే ప్లాంటింగ్ ట్రీస్. ప్లాంటింగ్ ట్రీస్ హరితహారం అన్న ఒక చాలా మంచి గొప్ప ప్రోగ్రామ్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ కలిపి. దాంట్లో ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మేము తీసుకుంటున్నాం ఇవాళ బై ప్లాంటింగ్ ట్రీస్. మీ ఎవరికి మీ అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి తెలియని విషయం కాదు. మనం పీల్చే గాలి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి? చెట్ల నుంచి వస్తుంది. మన మదర్ ఎర్త్, మన మదర్ ఎర్త్ని మనమే కాపాడుకోవాలి. అర్బనైజేషన్ మనం డెవలప్ అవ్వాలి అని చెప్పేసి మన మదర్ ఎర్త్ని మనమే చంపేసుకుంటున్నాము. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ టు అస్ ఆర్ ద కమింగ్ జనరేషన్స్ ఆఫ్టర్ ఆర్ జనరేషన్. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు ప్రివెంట్, హౌ ఆర్ వీ గోయింగ్ టు సేవ్ అవర్ మదర్ ఎర్త్ అని అంటే బై ఓన్లీ ప్లాంటింగ్ ట్రీస్. చాలా ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసేసాం, అందువల్ల ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవనివ్వండి, న్యాచురల్ కలామిటీస్, ఎర్త్ క్వేక్, సునామీస్, సాయిల్ ఎరోజన్స్, సైక్లోన్స్, ఇవన్నీ ఇండైరెక్ట్గా మన వల్లే జరుగుతున్నాయి. ఎందుకంటే మన మదర్ ఎర్త్ని మనల్ని ఎంత బాగా చూసుకుంటుందో మనం అంత బాగా మన మదర్ ఎర్త్ని చూసుకోవట్లేదు. ఇవాళ నుంచి అన్నా అంటే ఎంతోమంది ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారు, అవేర్నెస్ పెరుగుతుంది, జనాలకి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. బట్ ఇంకా కూడా మీరు ఒక 10 మందికి, మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్కి, అందరికీ మనం నేర్పిస్తూ మన మదర్ ఎర్త్ మనకెంత ముఖ్యమో, మనకెంత ఇంపార్టెంటో అందరికీ మనం నేర్పించి మన మదర్ ఎర్త్ని మనమే కాపాడుకోవాలి. నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను నేను. అదేంటంటే మనిషికి ఒక చెట్టు చెప్పునన్నా మనం నాటి వాటిని జాగ్రత్తగా మనం పిల్లల్ని ఎలా చూసుకుంటామో మన చెట్లని, మన నాటిన చెట్లని కూడా అంతే బాగా చూసుకుంటే మనకి అవి ఎంతో మనల్ని ఎంతో బాగా చూసుకుంటాయి, మన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా ఎంతో బాగా చూసుకుంటాయి. సో ఇదొక చిన్న రిక్వెస్ట్ మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా నా మూవీ ఇప్పుడు నేను చేస్తున్న 2 స్టేట్స్ మూవీకి నాకు ఇచ్చిన చిన్న రెమ్యునరేషన్ నుంచి ఒక చిన్న అమౌంట్, ఒక 2 లాక్ రూపీస్ హెచ్ఎండిఏకి నేను ఇస్తున్నానండి. ఫర్ హరితహారం ప్రోగ్రామ్కి నేను డొనేట్ చేస్తున్నాను. అదే మీ ఎవరికి తెలియంది కాదు. సో అందరూ రెస్పాన్సిబుల్గా ఇవాళ నుంచి ఎన్నో చెట్లు నాటి మన మదర్ ఎర్త్ని బాగా చూసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.